పార్టీ తరఫున కాల్ చేస్తున్నాను. హలో, ISSN డివిజన్. ఎక్కడండి? ISSN డివిజన్. ఆ చెప్పండి. ఓట్ ఫర్ బీజేపీ సార్. ఆ ఓట్ ఫర్ బీజేపీ, బీజేపీకి ఓట్ వేయండి. ఎందుకండి? ఎందుకు వేయాలి? ఓకే సార్, ఓకే మీ ఇష్టం సార్. ఎందుకు వేయాలి? బీజేపీకి ఎందుకు వేయాలి? ఒక రీజన్ చెప్పరా సార్? ఎందుకు వేయాలి అంటే, ఇంతకు ముందు మనము టీఆర్ఎస్ చేసాం సార్, కానీ మనం కాలనీస్ ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళు పట్టించుకోలేదు. ఐ మీన్ ఓకే సార్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫోన్ చేసి బీజేపీకి ఏమన్నా ఎందుకు వేయాలో చెప్పండి. ఓకే సార్, ఇవ్వడ్ విషయం సార్. ఓకే కాదు బ్రదర్, మీరు ఫోన్ చేసి మంచిగా చెప్పినారు. బీజేపీ ఎందుకు వేయాలో చెప్పండి, ఒక రీజన్ సింపుల్ మన స్వీట్ విషయం చెప్పండి సార్. చెప్పండి సార్. మన మామూలుగా అయితే వీళ్ళు బీజేపీ ఒక ఏమంటారు, వాళ్ళు నీ అకౌంట్ లోకి 15 లక్షలు వచ్చినాయా? 15 లక్షలు సార్. మోడీ చెప్పింది కదా గవర్నమెంట్ లోకి వస్తే 15 లక్షలు వచ్చినాయా? రాలేదు సార్. 2 crore జాబ్స్ ఇస్తాను. నీకు జాబ్ వచ్చిందా? గవర్నమెంట్ జాబ్ కొన్ని ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ వచ్చిందా? లేదు సార్ మరి ఎందుకు వేయాలా? 20 లక్షలు ప్యాకేజ్ ఇచ్చింది కదా కోవిడ్ లో, నీకేమైనా వచ్చినాయి ఆ ప్యాకేజ్ లో? లేదు సార్. మరి బీజేపీ ఎందుకు వేయాలా? ఓకే సార్, మీరు ఓటు వేయద్దు సార్. అందుకే డబ్బులు తీసుకొని బీజేపీ ఓటు ఏమని ఫోన్ చేయకండి సార్. మేము డబ్బులు తీసుకొని ఫోన్ చేయొచ్చా సార్? మరి ఎందుకు ఎందుకు చెప్తున్నారు? ఏం బెనిఫిట్ అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు ఫోన్ చేసి బీజేపీకి ఏమని? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే థ్యాంక్ యూ బ్రదర్, ఒక విషయం చెప్పండి, మీరు క్లారిటీ చెప్పండి. చేయమని చెప్పినప్పుడు నేను రెస్పాండ్ అయినాను, ఎందుకప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి సార్. ఓకే సార్, జస్ట్ వన్ రీజన్ బ్రదర్, వై షుడ్ బి ఓట్ ఫర్ ద బీజేపీ? హలో సార్, సార్ ఎందుకు అంటే ఇక్కడ ముస్లిం తీర్థాన్ని పరిస్థితి ఎందుకు వేయాలా? లేకపోతే ప్రశాంత గున్న హైదరాబాద్ ని రెచ్చగొట్టడం కోసం వేయాలా? లేకపోతే ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినందుకు వేయాలా? దేని గురించి వేయాలి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అరే మీరు ఏమన్నప్పుడు ఒక రీజన్ చెప్పండి, నేను 1000 రీజన్ చెప్తాను ఎందుకు వేయద్దు. ఒక్క రీజన్ చెప్పండి సార్ నాకు. నీ అంత నాలెడ్జ్ బీజేపీ సార్, నేను ఖచ్చితంగా కాల్ చేయను సార్. ఓకే, అదే వై యు ఆర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ టు ఓట్ ఫర్ ద బీజేపీ? ఓకే సార్, నేను ఖచ్చితంగా ఎవరికి కాల్ చేయను సార్? చేయకండి ఇంకోసారి, ఎవరికి నాకని కాదు సార్. మీరు జెన్యున్ ఆలోచించి ఎవరికి చెయ్యాలా వద్దా, వేయమనాలా వద్దా అని మీరు థింక్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.